తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి కారణం నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోములు నరసింహయ్య మూశారు ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఈ క్రమంలో అపోలో ఆసుపత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండిపోటు రావడంతో ఆయన చనిపోవడం జరిగింది సో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా ఆరు నెలల ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది అది ఎలక్షన్ నిబంధన సో ఆబేసిగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకసారి ఉప ఎన్నిక గురించి చర్చించే లోపు మన ఒకసారి నోముల నరసింహ ప్రస్తావన మనం తీసుకున్నట్లయితే ఆయన నల్గొండ జిల్లా నకిరికొల్ల మండల పరిధిలోని ఒక పాలెం గ్రామంలో పంతొమ్మిది యాభై ఎనిమిది జనవరి తొమ్మిదో తారీఖున ఆయన జన్మించడం జరిగింది చిన్నప్పటి నుంచి కార్మిక భావాల పట్ల ఆకర్షితురై ఆయన సీపీఎం పార్టీ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో డబుల్పీజీ డబుల్ పీజీ చేశారు ఎంఏతో పాటుగా ఎల్ఎల్బీ కూడా చేశారు అనూహ్యంగా ఆ తర్వాత చదువుల అనంతరం ఆయన కార్మిక భావాల పట్ల బాగా ఆకర్షితుడై సిపిఎం పార్టీ జారటం ఆ సిపిఎం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు ఈ క్రమంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో నియోజకవర్గం నుంచి అంటే ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఆయన ఏదైతే ఆయన పుట్టిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ పరిధిలో కంటి చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది బట్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్లో జాయిన్ అవటం టీఆర్ఎస్ నుంచి నాగార్జున సాగర్ టికెట్ ఇచ్చారు కానీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఆయన ఫాలో పాలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో బట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తనను ఎవరైతే ఓడించారో జానారెడ్డి ఓడించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సో అదే క్యాండిడేట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది జనారెడ్డిని ఓడించడం జరిగింది ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన అనారోగ్యం పాలవడం కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆయన అపోలో ఆసుపత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గుండుపోటు రావడంతో ఆయన కనుమ జరిగింది సో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే జనరల్గా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోతే కొంత సానుభూతి నేపథ్యంలో వాళ్ళు ఇతర పార్టీలు పోటీ నుంచి ఉపసంహరించుకోవడం లేదంటే ఎనోనమస్గా డిక్లేర్ చేయడం అంటే ఏకగ్రీవంగా డిక్లేర్ చేయడం ఏదో జరుగుతూ ఉండేది బట్ ఇక్కడ పరిస్థితులు తెలంగాణలో టూ టఫ్గా ఉండటం వల్ల ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సో మెయిన్గా బీజేపీ ఎందుకంటే ఇటీవల జరిగిన ఉప ఎన్నిక దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నిక అక్కడ అక్కడ ఏంటంటే రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెండుసార్లు వరుసకు గెలిచాడు సో సోలిపేట రామలింగారెడ్డి ఆయన చనిపోవడంతో ఆయన భార్యకి నిలబెట్టడం జరిగింది సో బై ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు బీజేపీ అంటే అక్కడ జనరల్గా కొంతమంది ఏకగ్రీవంగా ఇచ్చేస్తారేమో లేదంటే పార్టీని ఉపసంహరించుకుంటారేమో అంటే నామినేషన్లు వేయకుండా వారే గెలిచేలాగా అంటే ఎవరైతే సిట్టింగు స్థానంలో అంటే సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో దానికి వారి బంధువులు ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తారు వారికి ఇచ్చేయటం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ అటువంటి పరిస్థితి జరగలేదు అన్ని పార్టీలు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది హోరాహోరీగా క్యాంపెయిన్ చేశాయి బట్ అల్టిమేట్ అల్టిమేట్గా విజయం మాత్రం బీజేపీకి దక్కిందని చెప్పుకోవచ్చు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారి పోటీ టఫ్ ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆల్మోస్ట్ పదకొండు వందల ఓట్ల పైచులకు మెజార్టీతో రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత మీద గెలుపొందడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తుంది సో కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తి స్థానంలోనే రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానాన్ని కూడా వదలకుండా కంటెస్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఈ ఎలక్షన్స్లో కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి జానారెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆల్మోస్ట్ అంటే ముందస్తు ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆయనే రెండుసార్లు అక్కడ గెలవడం జరిగింది థర్డ్ టైం మాత్రం ఓటింగ్ పాలన జరిగింది సో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆయన గతంలో రెండుసార్లు గెలవటం కాంత కాంగ్రెస్ పార్టీకి కాస్త కోస్తూ ఓటర్ బాల ఓటర్ సంఖ్య కూడా ఉందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఖచ్చితంగా జానారెడ్డి పోటీ చేస్తారు ఇక నోములు నరసింహ అంటే ఎవరైతే చనిపోయారో ఆ క్యాండిడేట్ ప్లేస్లో ఎవరిని పెడతారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులను పెడతారా లేదంటే క్యాండిడేట్ని కంప్లీట్గా మార్చి అనేది మాత్రం తేలాల్సి ఉంది ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదు టీఆర్ఎస్ అధిష్టానం ఎందుకంటే చనిపోయింది ఈ రోజే కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో నోటిఫికేషన్ అదే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత లోపల ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం చాలా మరి మరింత ఆసక్తిని రేపుతుంది ఎందుకంటే దుబ్బాకలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ని సిట్టింగ్ స్థానాన్ని కూడా ఒక మరణించారనే సానుభూతిని కూడా జయించేసి బీజేపీ గెలుస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అటువంటి స్థాన నేపథ్యంలో ఇక్కడ నాగార్జునసాగర్లో కూడా ఏం జరుగుద్ది అనేది మాత్రం చాలా ఆసక్తిని రేపుతుంది ఇక రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే బీజేపీ తరఫున కనకనాల నివేదిత అనే ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేయడం జరిగింది కానీ వచ్చిన ఓట్లు మాత్రం చాలా తక్కువ రెండు వేల ఏడు వందల ఓట్ల లోపులోనే వచ్చాయని చెప్పుకోవచ్చు అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఓట్లు మాత్రమే బీజేపీ రాబట్టగలిగిందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో అదే క్యాండిడేట్ని అంటే ఎవరైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారో బీజేపీ తరఫున కెనకనాలు నివేదిత అనే మహిళ ఆమెనే పెడతారా లేదంటే క్యాండిడేట్ని అనేది మాత్రం ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే నర నాగార్జున సాగర్లో మరోసారి సేమ్ దుబ్బాక టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కొంత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ కాస్త వ్యవహారం ఇంకా కొంచెం అంటే అన్ని పార్టీలు హోరాహోరీగా చేయటం కానీ ఇవన్నీ ఇటువంటి వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకైతే బై ఎలక్షన్ ఖచ్చితంగా కన్ఫామ్ అనే మాట క్లారిటీ క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబెడతారో ఆ నోములు నరసింహే కుటుంబ సభ్యులు నిలబెడతారో లేదంటే ఇంకెవరిన బయట క్యాండిడేట్కి అవకాశం ఇస్తారనేది మాత్రం టీఆర్ఎస్ అధిష్టానం చాలా కేర్ఫుల్గా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దుబ్బాకలో రెండుసార్లు గెలిచాడు వరుసగా సోల్పేట రామలింగారెడ్డి బట్ అనూహ్యంగా ఆయన చనిపోవడంతో భార్య అని కంటే ఆయన భార్యని సోల్పేట రామలింగరెడ్డి భార్య సుజాతిని నిలబెట్టడం జరిగింది బట్ అయినప్పటికీ కూడా ఏమాత్రం సానుభూతి కానీ వారు చెప్పుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ఏవీ వర్కౌట్ అవ్వలేదు ఆమె ఓటింపు అలవడం జరిగింది సో ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చాలా కీగా చాలా చాలా ప్రాధాన్యతగా తీసుకునే ఆ అంశాన్ని మాత్రం క్యాండ్ అభ్యర్థి ఎంపికలో చాలా విషయాలను అంశాలను బేరీజు వేసుకొని నిలబెట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నోములు నరసింహయ్య సుదీర్ఘపల్లం పాటు సిపిఎం పార్టీలో పనిచేయడం అనేది రెండుసార్లు ఎమ్మెల్యే కూడా గెలిచారు ఆ తర్వాత అనుహ్యంగా తన యొక్క భావజాలం అంతా కూడా వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీకి రావడం అందులో జాయిన్ అవ్వడం జరిగింది అటువంటి వ్యక్తి అనుహ్యంగా కన్నుమూయడంతో అక్కడ బై ఎలక్షన్ అనివార్యమైంది సో మరి ఎన్నికల నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆ నెల లోపల అక్కడ బై ఎలక్షన్ ఉప ఎన్నిక జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే ఇక ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచే ఉప ఎన్నిక అనేది అంటే ఆ పేరు అనేది ప్రస్తుతం అనేది బాగా జరుగుతూ ఉంది సేమ్ దుబ్బాక కైండ్ ఆఫ్ మెటీరియల్ అక్కడ జరిగే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారు ఏదైనా సరే ఆ నాగార్జున సాగర్ స్థానం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం కనిపిస్తుంది గత రెండు మూడు నెలలుగా దుబ్బాక స్థానం ఏ విధంగా మారిందో సేమ్ భవిష్యత్తులో ఈ ఆరు నెలలు ఆరు ఆరు నెలలు అంటే ఎలక్షన్ అయిపోయి మళ్ళీ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా నాగార్జన్ సాగర్ టాపిక్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు ఆ స్థాయిలో అక్కడ రాజకీయ పరిణామాలు మార్పులు జరుగు మార్పులు చెరువు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సోడల్ మరి ఇటువంటి నాగార్జున సాగర్ ప్లేస్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి ఎవరు విజయం సాధిస్తారు బై ఎలక్షన్ నేపథ్యం ఎవరికి ప్లస్ అవుద్ది మైనస్ అవుద్ది అనేది తెలియాలంటే ఖచ్చితంగా మనం కొన్ని రోజులు ఆగాల్సిందే